అందరికీ నమస్కారం అండి. కొన్ని సిచ్యువేషన్స్కు లైఫ్లో చాలా 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 మార్పును తీసుకొస్తాయి. అది ఎవరైనా సరే, రాజు పొజిషన్లో ఉన్న పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు డౌన్ డౌన్లో ఉన్న వాళ్ళు హై స్థాయికి వెళ్ళడం లైఫ్ అన్నాక సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. కానీ అలా అందరి విషయాల్లో జరగాలి, అన్ని విషయాల్లో జరగాలి లేదండి. నాకు అసలు ఎందుకు ఆలోచన వస్తుంది, ఎందుకు ఇలాంటి ఆలోచన, ఎందుకు ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నానంటే ఛానల్ ఆపేయడం గురించి, ఛానల్స్ అమ్మేయడం గురించి. నేను ఛానల్స్ అమ్మేస్తున్నానని అసలు ఎందుకు మీరు అట్లా అంటున్నారు? ఎక్కడ అమ్మేశానండి, ఎవరికి అమ్మేశానండి ఛానల్స్? నేను ఛానల్స్ అమ్మడం కాదండి, జబర్దస్త్ వైడి టీవీ తమిళ్ ఛానల్ అని ఉండేది. ఆ జబర్దస్త్ వైడి టీవీ తమిళ్ ఛానల్ని, తమిళ్ మీకు రాదు కదా, మీరు ఎందుకు పెట్టారు, ఎందుకు పెట్టారు, దేనికోసం పెట్టారు, ఏంటి 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 అని చాలా టార్చర్ అయిన కామెంట్స్, టార్చర్ అయిన మాటలతో తట్టుకోలేక ఒక తెలుగు వ్యక్తిని తమిళ్ ఛానల్ పెడితే ఎన్ని 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 కామెంట్స్ అంటే, నువ్వు డబ్బుల కోసమే పెట్టావా, నీకు తమిళ్ రాదు కదా, ఎందుకు పెట్టావు, దేనికోసం పెట్టావు, డబ్బుల కోసం పెట్టావా, దేనికోసం ఏం చేస్తున్నావు నీ దొంగతనాలు అవన్న. ఒక ఛానల్ పెట్టి నడిపించాలి అంటే ఎంతో కష్టపడాలి. ఒక ఛానల్ పెట్టడం యూట్యూబ్ ఛానల్లో ఈజీ, ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి ఎవరైనా పెట్టుకోవచ్చు. కానీ ఒక ఛానల్ని నడిపించాలంటే చాలా 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 కష్టపడాలి. ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ కొంతమంది చందు గారు కూల్ అవ్వండి, వాళ్ళకి మీరు ఇంత అవ్వగు అనొచ్చు, కానీ ఎందుకు అలా, ఎందుకు స్ప్రెడ్ అవుతుంది నేను ఛానల్ అమ్ముతున్నానన్న మాట అసలు ఎందుకు వచ్చింది? ఛానల్ నేను అమ్మటం జరగలేదండి. ఆ వైడి టీవీ తమిళ్ ఛానల్ అనే దాన్ని, అదేంటి, పల్లె రుచులను మార్చేసి, సరే అన్ని ఛానల్ నేను పెట్టుకుంటున్నా అంటున్నారు కాబట్టి మా అక్కకి ఇచ్చాను. అక్క, నువ్వు దీంట్లో ఛానల్స్లో వీడియోస్ పెట్టుకో, నీకు ఆర్థికంగా ఏదైనా ఉపయోగపడుతుంది, ఒక తమ్ముడిగా నేను చేసిన సహాయం అనుకో. నా అక్క పరిస్థితి బాగలేకపోతే నేను నా అక్కకి ఇచ్చాను. బుజ్జమ్మ వంటలు చేసేది మా అక్కకి, సబ్స్క్రైబర్స్ లేరు అప్పటికి, ఏం పెరగలేదు, డెవలప్ అవ్వలేదు, ఒక రూపాయి కూడా రావట్లేదు. అక్క నీకు కనీసం అవసరానికి ఖర్చులకు వస్తాయేమో, నీ ఆర్థిక పరిస్థితి కొంచెమైనా మెరుగవుతుందేమో అని ఒక తమ్ముడిగా ఇచ్చాను. దాంట్లో వంట ఛానల్ పెడుతుంది, పాపం మొన్నటిదాకా హెల్త్ బాగాలేక, మా నాన్న చనిపోయిన తర్వాత మళ్ళీ చేయలేక మళ్ళీ నిన్న మొన్న నుంచి స్టార్ట్ చేస్తుంది. ఆ ఛానల్ని మనం, సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి ఆ ఛానల్ని మనం కంటిన్యూ చేయాలక్క. మన ఒక్కరిద్దరైనా సరే వాళ్ళు తెలుగు, మన వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. తమిళ్ ఛానల్ పెట్టినా ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారండి, కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏంటి, నా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు నన్ను ఎంకరేజ్ చేసినట్టే. వాళ్ళందరి కోసం సరే, ఎందుకు ఇంకా మనం నా మంచి కోసం సరే ఇంకా తమిళ్ ఛానల్ వద్దు, మనం తెలుగు దాంట్లోనే పెడదామని మా అక్కకి ఇచ్చేశాను. ఆ ఛానలే పల్లె రుచులని మా అక్క పెట్టుకుందండి, ఓకేనండి. ఇంకోటి ఏంటంటే, వైడి టీవీ షార్ట్ వీడియోస్ అని ఉండేది. వైడి టీవీ షార్ట్ వీడియోస్ ఏంటంటే, షార్ట్ వీడియోస్ ఇప్పుడు యూట్యూబ్లో వచ్చింది కాబట్టి ఆ షార్ట్ వీడియోస్ని మీరు పెట్టుకోండి అని చెప్పేసి వచ్చింది కదా కొత్తగా యూట్యూబ్లో. సో అలా షార్ట్ వీడియోస్ అని పెట్టుకుందాం, మనం ప్రోమోస్ అవి పెట్టుకుందామండి, వచ్చిన ఛానల్లో వీడియోని ప్రోమో పెట్టుకుందామని మేము అనుకొని షార్ట్ వీడియో చేశాను. కానీ దానివల్ల అది పెట్టలేకపోతున్నాం, ప్రోమోస్కి ఒక ఛానల్ ఎందుకు, దాన్ని ఎవరికైనా యూజ్ అయ్యేలా చేయాలి అని చెప్పేసి దాన్ని వైడి టీవీ ఫ్రీ ప్రమోటింగ్, అంటే ఎవరైనా సరే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే ఆ ఛానల్ వాళ్ళని మనం ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. సో అందుకని వాళ్ళ ఛానల్ని ప్రమోట్ చేద్దామని చెప్పి నిన్న కూడా ఒక ప్రమోట్ ఛానల్ వీడియో పెట్టానండి, ఈరోజు పెట్టాను కూడా పెట్టాను. అవి వేరే వాళ్ళే కావండి, వేరే వాళ్ళే కావు, నేను వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు, అవి నా ఛానల్సే. నా ఛానల్స్ అంటే మా అక్క నడుపుకుంటున్న ఛానల్ మా అక్కది. అండ్ మా వదినమ్మ ఛానల్ ఏంటంటే, మా వదినకి అనురాధ బ్లాగ్స్ అని తన ఓన్గా క్రియేట్ చేశాను ఛానల్. తన ఓన్గా క్రియేట్ చేశాను, తనకి ఇచ్చాను, తన వంటలు బాగుంటాయి అని తన ఓన్ ఛానల్ క్రియేట్ చేసి ఇచ్చాను, ఓకేనండి. ఇట్స్ స్మార్ట్ నాని బ్లాగ్స్, అది నేను అమ్మలేదండి ఛానల్, అది నేను అమ్మటం వాడు కొనుక్కోవడం కాదండి, వాడి ఫోన్లో ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి వాడికి ఒక ఛానల్ పెట్టించాను నేను. నేను ఛానల్ పెట్టించానండి. మా పల్లె వంట ఉమావి అండ్ ఎండి టీవీ నాన్ వెజ్, ఎండి టీవీ వెజ్ ఫుడ్, అవన్నీ ఉమా ఛానల్ అండి. బ్యూటీ ఛానల్ని మార్చేసి ఫుడ్ ఛానల్ వీటిగా మార్చేసుకున్నారు, పేర్లు మార్చారు అంతే. ఎవరికి ఎవరు అమ్ముకోలేదండి ఛానల్, అమ్ముకోవడం ఛానల్ అమ్మి చేయడం లేదండి.
ఎందుకు ఇలా స్ప్రెడ్ చేస్తున్నారు? ఇప్పుడు ఒక ఆయన అడుగుతున్నాడు, ఇట్లా అమ్మేశారంట కదండి, కొన్ని ఛానల్స్ అమ్ముతున్నారంట కదా యూట్యూబ్లో కూడా. ఏమోనండి నాకు తెలియదు, మరి యూట్యూబ్లో ఛానల్స్ అమ్ముతారన్న విషయం నాకు నిజంగా ఇంతవరకు తెలియదు. అలాంటి పరిస్థితి నాకు రాదు. కష్టపడతా డే నుంచి ఎండ్ వరకు, నాకు శక్తి ఎంత అయితే అంతవరకు వీలైతే పెట్టుకుంటాను. ఇప్పుడు ఈటింగ్ ఫుడ్ పెట్టా, ఈటింగ్ ఫుడ్ ఎప్పుడో ఉంది నాది. ఎందుకు, నేను ఆల్రెడీ వంట వీడియోలు చేస్తాను కాబట్టి, ఆ వంట వీడియోలు టేస్ట్ చేయడానికి ఒక టేస్ట్ ఎలా చేస్తాను కాబట్టి దాన్ని ఒక వీడియోగా తీసి పెట్టుకోవచ్చు దాంట్లో అని చెప్పేసి నేను ఎప్పుడో స్టార్ట్ చేశాను. మొన్నటి నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దామని చెప్పి చేస్తున్నాను అంతే. ఇన్ని ఛానళ్ళా, అన్ని ఛానల్, ఎన్ని ఛానల్ అయినా ఒక వ్యక్తి ఎదగకూడదా అండి? ఒక వ్యక్తి అక్కడే ఉండాలా? ఒక ఛానల్ దగ్గరే ఉండిపోవాలా? వెజ్లోకి పోయి వెజ్ వంట ఉండాలి, నాన్ వెజ్లో పోయి నాన్ వెజ్ ఫుడ్ ఉండాలి. నీకు డబ్బు అంటే పిచ్చి, నీకు డబ్బు తప్ప ఏం లేదు, తిండి తప్ప ఏం లేదు. తిండి తినకపోతే ఏం తింటారండి? నేనైతే ఫుడ్డే తింటా. నేను కష్టపడి వంట చేసుకొని నా సబ్స్క్రైబర్స్, అలాగే నాన్ సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది నన్ను ఎంకరేజ్ చేస్తున్నాను, నా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళు నా వీడియోలు చూస్తున్నారు, నా వీడియో లైక్ చేసే వాళ్ళు ఉన్నారు. నేను ఎంతమందికి హెల్ప్ చేస్తున్నానని నా మనసుకు తెలుసు. మళ్ళీ క్లారిటీగా ఇస్తున్నాను నా సబ్స్క్రైబర్స్ అందరికీ, ప్లీజ్. ఎవరు మిస్గైడ్ చేస్తున్నారో నాకు తెలియదు. నేను నా ఛానల్స్ ఎవరికి ఇవ్వలేదు. నా బయట టీవీ బ్లాగ్స్ అనేది బయట టీవీ వెజ్ ఫుడ్, నాన్ వెజ్ ఫుడ్ నావి నాకే ఉన్నాయి, బ్యూటీ ఛానల్ నాకే ఉంది. ఇవి రెగ్యులర్గా 4 కంటిన్యూస్గా ఉంటాయి. అండ్ ఈటింగ్ ఫుడ్ అండ్ మాపల్లె వంట మా అక్కది, అదే పల్లె రుచులు, ఆర్ఎస్ పల్లె రుచులు మా అక్కకి ఇచ్చేసాను, మా అక్క నడుపుకుంటున్నారు. అనురాధ బ్లాగ్స్ మా వదింది, స్మార్ట్ జోడీ బ్లాగ్స్ నానిది, అలాగే స్మార్ట్ జోడీ మల్లేష్ వాళ్ళకి, వాళ్ళకి కూడా క్రియేట్ చేసి ఇచ్చాను నేను. నా వాళ్ళకి నమ్మకం నాతో స్టార్ట్ చేస్తే మంచి జరుగుతుందని వాళ్ళని నేను ప్రమోట్ చేస్తున్నాను ఫ్రీగానే. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, నాకు సంబంధించిన వాళ్ళని నేను ప్రమోట్ చేసుకోవచ్చు, అవన్నీ చేసుకుంటానండి, నేను చేసుకుంటాను. ఒకంత స్వార్థం ఉండొచ్చు, ఉండకుండా ఎందుకు ఉంటుంది? అంత మాత్రాన మీ అందరికీ డబ్బులు పెట్టి ఛానల్ అమ్మేస్తున్నారు, మీరు పెట్టి వాళ్ళని అమ్మేస్తున్నారు, లేదండి. ఇది నమ్మకండి, నాకెవరు డబ్బులు ఇస్తే, నాకు నా దగ్గరికి డబ్బులతో వచ్చి ఛానల్ పెట్టమంటే నేను పెట్టను, నా ఛానల్ ఇవ్వను. మీకు హెల్ప్ కావాలి అనుకుంటే డైరెక్ట్ నా మెయిల్ చేయండి, నేను మీకు ఛానల్ మా ఇంటికి రండి, మా ఒక టైంలో నేను చెప్తాను ఎక్కడికి రావాలో, ఒక రండి, ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. నా చేతితో ఫ్రీగా పెట్టిస్తా, ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదు, నేను తీసుకుని నా ఛానల్ అమ్మను. ఇది క్లియర్గా క్లారిటీగా చెప్పేస్తున్నానండి. నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి, మీ బ్లెస్సింగ్స్ వల్ల నా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకు నాకు బ్లెస్సింగ్స్ అంటే చాలా ఇష్టం చెప్తాను, వినండి. ఒక డాక్టరు వైద్యం చేస్తే, ఆపరేషన్ చేస్తే డబ్బు, ఆపరేషన్ ఒక చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆపరేషన్ చేయాలంటే డబ్బు కావాలంటే డబ్బు అరేంజ్ చేసుకొని ఇచ్చామనుకోండి. సక్సెస్ కావాలంటే బ్లెస్సింగ్స్ ఉండాలి అని నమ్ముతా నేను. డాక్టర్ వైద్యం చేస్తే డబ్బు అంతవరకు ఓకే, డబ్బు వైద్యం చేయడానికి, ఆ వైద్యం సక్సెస్ అవ్వాలంటే బ్లెస్సింగ్స్ ఉండాలి. మీ అందరి ఆశీర్వాదాలు నా పిల్లలకు ఉండాలి, నేను కోరుకునేది అది ఒక్కటే. ఓకేనా అండి? నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ప్లీజ్, ఎటువంటి ఆరోపణలు వచ్చినా ఏమొచ్చినా మీరు దయచేసి నమ్మకండి, నేను ఎప్పుడు మీ చందు గారినే. ఓకేనండి? దీని కిందకు వచ్చి బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళకి మాత్రాన మరి సబ్స్క్రైబర్స్ సమాధానాలు ఆల్రెడీ చెప్తున్నారు, అయినా కానీ పెడుతున్నారు, నేను వాళ్ళకి రెస్పాండ్ అవ్వలేను. నా సబ్స్క్రైబర్స్ అందరూ నాకు దేవుళ్ళతో సమానం, వాళ్ళు ఇచ్చిన ఛానల్స్ని ఖచ్చితంగా నేను చచ్చేంత వరకు నేను నడుపుకుంటాను, నా తర్వాత నా పిల్లలు కూడా నడుపుకుంటాను. ఓకేనండి? అండ్ అలాగే నాకు చాయితనైనంత వరకు హెల్ప్ చేస్తాను, సినిమా ఆడిషన్స్ ఉన్నా చెప్తాను, యూట్యూబ్ పరంగా కూడా హెల్ప్ చేస్తాను, నాకు వీళ్ళంతవరకు హెల్ప్ చేస్తాను. ఓకేనండి? దయచేసి ఎవ్వరూ పుకార్లు నమ్మకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.